కోసమే వలలో పడినే పాపం పసివాడు అయ్యో పాపం. ఇండియా మొత్తం చూడటం అయిపోయింది. ఈ సముద్రం కనుక ఎండిపోతే అలాగే నడుచుకుంటూ సిలోనికి వెళ్ళిపోవచ్చు మామా. అది ఎండకపోతే మనం పాస్పోర్ట్ తీసుకోవాలి. పాస్పోర్ట్ కావాలంటే రేషన్ కార్డు ఉండాలి. రేషన్ కార్డు తీసుకోవాలంటే అందుకు నువ్వు ఎవరోకన్నా పెళ్లి చేసుకోవాలి. అనవసరంగా కన్ఫ్యూజ్ చేయకరా. నేను కన్ఫ్యూజ్ చేస్తున్నానా? అమాయకురాలైన పిల్లని నచ్చేవని చెప్పి అనవసరంగా నువ్వే కన్ఫ్యూజ్ చేసావు. ఈ పాటికి తన కొంచెం క్లారిటీ వచ్చి ఉంటుంది, పద వెళ్ళి అడుగుదాం. ఎంతో అందంగా ప్రేమగా ఒంటరిగా చెప్పాల్సిన విషయాన్ని అందరి ముందు మూర్ఖంగా, పిల్ల నువ్వు నాకు బాగా నచ్చావని చెప్పినప్పుడు ఆ పిల్ల ఎలా మొహం చాటేసిందో చూసావుగా, ఇప్పుడు మళ్ళీ ఎలా అవమానించాలా? చూశాన్రా, కానీ ఆ పిల్ల అగ్గిపొల వెలిగించగానే పర్వాలేదు తగలబెట్టాయి, నా శరీరం మాత్రమే తగలబడిపోతుంది, నా ప్రాణం నీ దగ్గరే ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా చూసుకో అన్నావుగా. అప్పుడు ఆ పిల్ల కళ్ళలోకి చూసావా? అప్పుడే ప్రేమ మొలకెత్తిందిరా. లేచిపోయిన పిల్ల తిరిగి వచ్చిందని కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ అమ్మాయిని చూడడానికి పరిగెత్తలా? అప్పుడు అమ్మాయి కదిలిందా? అక్కడి నుంచి వెళ్ళాలన్న ధ్యాస కూడా లేకుండా నిన్నే చూస్తూ ఉండిపోయిందిరా. ఆ తర్వాత కూడా వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళిందిరా. ఇప్పుడు చెప్తున్నాను, ఆ అమ్మాయికి నువ్వు బట్టి చాలా ఇష్టం, పదా వెళ్ళి అడుగుదాం. రే, ఒట్టేసి చెప్తున్నట్రా, ఆ అమ్మాయికి నువ్వు బట్టి చాలా ఇష్టం, పదా వెళ్ళి అడుగుదాం. ఆలోచించక మామా. రే, నచ్చలేదని చెప్తే? నచ్చేవని చెప్పేంత వరకు అక్కడే తిరుగుదాంరా. చూడు మామా, ఒకే ట్రైల్లో లవ్ వర్కౌట్ అవ్వాలని లవ్ చేసిన వాళ్ళందరూ అనుకున్నారనుకో, ఈ లోకంలో లవ్ అనేది సక్సెస్ కాదు. తన అక్కడ అంతఃపురంలో ఉంటుంది, మనం ఇక్కడ అనాథలా తిరుగుతున్నాం, ఎలా సెట్ అవుతురా? ఆహా, తమరు అలాంటప్పుడు ఒక అనాథను చూసి ఆ మాట చెప్పుండాల్సిందే. నాకు ఇంకెవరు అక్కర్లేదు. అంటే తన జ్ఞాపకాలతోనే రగిలిపోతావా? చెప్పరా. ఒక్క విషయం ఆలోచించు, ఎలాంటి సంబంధం లేకుండా మనం ఆ ఇంటికి ఎందుకు వెళ్ళినట్టు, నిన్ను వెతుకుంటూ అమ్మాయి అక్కడికి ఎందుకు వచ్చినట్టు? మీ నాన్న చెప్పిన వెలుగు తనేరా? ఏంటి అలా చూస్తున్నావు? తను నీ జీవితంలో వెలుగు నింపడానికి వచ్చిందిరా. కాదనుకో, కాదన్నావే అనుకో, తర్వాత నీ జీవితాంతం అంధకారమే రా. రే మామా, కావేరీ లాంటి అమ్మాయి దొరకడం చాలా కష్టం రా. నువ్వు అమ్మాయి నచ్చిందని చెప్పిన వెంటనే నేను ఎంత సంతోషపడ్డానో తెలుసా? నీకు కావేరీకి పెళ్ళయి, పిల్ల పాపలతో ఆ ఇంట్లో చూసాం కదా ఒక గ్రూప్ ఫోటో, అందులో మీరిద్దరు ఉన్నారా? అఫ్కోర్స్ పక్కన నేను కూడా ఉన్నాననుకో, నా అందానికి తగ్గట్టు ఒక పిల్లని కట్టబెట్టేశారు, మాకు ఒక నలుగురు పిల్లలు. నా మనసులోనే ఆ ఫోటోకి అందమైన ఫ్రేమ్ కట్టించేశాను మామా. రే, నీకు బాధగా ఉందో లేదో కానీ అనాథలు అన్నందుకు నాకు చాలా బాధగా ఉందిరా. రే మా, ఇది మారాలంటే నువ్వు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి. సరేనా, వెళ్దాంరా. నువ్వు అన్నట్టుగానే పద్ధతిగానే పిల్లని అడుగుదాం. అయినా వాళ్ళు ఏం చేసేస్తారా? తల తీసేస్తారా? అంతేగా, తీసేనిరా. నిన్ను ఇలా జీవోత్సవంలో చూడడం కంటే అక్కడికెళ్ళి తాడుపేట తేల్చుకొని వాళ్ళ చేతుల్లోనే చేద్దాం. ఏ అర్హత ఉందని వెళ్ళి పిల్లని అడుగుతాను అని ఆలోచిస్తున్నావా? నా పేరునే కదా నువ్వు ఇనిషియల్గా పెట్టుకున్నా. చెప్పరా, నేను చెప్పింది నిజమే కదా? మీ నాన్న స్థానం నాదే కదా మావా. లేదు, మన సెడ్లోనే ఉంటాడు. నేను ఎక్కడికి లోడెత్తికెళ్ళినా అక్కడికెల్లా తీసుకెళ్తూ ఉంటాను. చూడమ్మా, జీవితంలో దెబ్బతిన్న వాళ్ళు, వ్యాపారంలో నష్టపోయిన వాళ్ళు జీవితంలో ఎలాగైనా మళ్ళీ నిలదొక్కుంటారు, కానీ ప్రేమలో ఓడిపోయిన వాడు క్షణక్షణం కుషిస్తూ ఇలా జీవోత్సవంలో బతకాల్సిందే.